రైట్ చేసి పెట్టండి. రైట్ అండి, మళ్ళీ మీ దగ్గరకు వస్తాం సార్. రామ్నాథ్ గారి దగ్గరకు, రామ్నాథ్ గారు అంటే ఇన్ఫ్యాక్ట్ రెండు తెలుగు రాష్ట్రాల్లో గడిచిన వారం రోజులు ఇంకో గొడవ, అంటే మీకు ఈ దివ్యల్ మాధురి తర్వాత లేకపోతే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి గారి ఎపిసోడ్లు ఇవన్నీ అయిపోతే నా శోభిత నాగ చైతన్య ఈ వ్యవహారంలో ఆయన వేణుస్వామి, వేణుస్వామికి తెలంగాణ మీకు కూడా మీ నోటీసులో కూడా తెలంగాణ మహిళా కమిషన్ నోటీసులు ఇచ్చింది 22వ తారీఖు. అంటే ఎవరైనా పెళ్లి ముహూర్తాలు పెట్టాలి, పెట్టకలు ముహూర్తాలు పెట్టేవాళ్ళగా అనిపిస్తున్నాడు. అంటే వ్యక్తిగత జీవితాల్లోకి జ్వరబట్టం అనే అంశం కింద అది కూడా వస్తుంది కాబట్టి వేణుస్వామి లాంటి వాళ్ళని నియంత్రించడానికి లీగల్గా మెకానిజం ఏం లేదంటారా? అదే మనం ఏంటంటే ఇప్పుడు ఏదో మనకు భావ ప్రకటన స్వేచ్ఛ ఉందని లేదా మనకేదో శాస్త్రం తెలుసని లేదా మనం పండితులమని మనకు సంబంధం లేని వ్యక్తుల గురించి కూడా వాళ్ళ యొక్క డేటా తీసుకొని వాళ్ళు ఈ డేట్లో పుట్టినారు, వాళ్ళది రాశి ఇది, వాళ్ళ జాతకం అది, వాళ్ళ నక్షత్రం అది అని చెప్పి ఆయన మాట్లాడడం మనం గతంలో నుంచి కూడా చూస్తున్నాం. మోర్ ఓవర్ గతంలో ఎన్నికల ముందు కూడా మనం ఒక విషయం చూసినాం, అంటే ఆంధ్రప్రదేశ్లో తిరిగి మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారే సీఎం అవబోతున్నారు, సంఖ్యాపరంగా కూడా ఈయన చెప్పడము, తర్వాత మళ్ళీ ఎన్నికల ఫలితాల అనంతరం ఆయననే మీడియా ముందుకు వచ్చి ఒక వీడియో కూడా రిలీజ్ చేయడం జరిగింది. అంటే ఖచ్చితంగా నేను కొంత నా శాస్త్రం ప్రకారం నేను కొంత తప్పుగా చెప్పడం జరిగింది, ఖచ్చితంగా ఇది నా గురువుకు నేను క్షమాపణలు చెప్తున్నాను అని చెప్పి కూడా ఆయన ఏదో మాట్లాడినట్టు నేను కూడా రెండు మూడు బైట్స్ చూశాను. సో అలాంటి వ్యక్తి ఆల్రెడీ తనే ఒప్పుకున్నాడు, కన్ఫెస్ చేశాడు, అంటే నేను తప్పు చేశాను, ఎక్కడో తప్పు జరిగింది, ఇది రైట్ కాదు అని. సో అలాంటి క్రమంలో ఈరోజు ఆయనే నా శాస్త్రాన్ని నా పైన నాకే నమ్మకం లేదు, నేను చెప్పింది తప్పు అని చెప్పి కన్ఫెస్ చేసినటువంటి వ్యక్తి ఈరోజు మళ్ళీ వచ్చి ఒక ఇద్దరు వ్యక్తుల గురించి వాళ్ళు ఆల్రెడీ వాళ్ళ జీవితంలో కొన్ని ఇబ్బందులు చూసినాం, ఆ ఇబ్బందులను అధిగమించి మళ్ళీ ఈరోజు వాళ్ళు కొత్త ప్రయాణాన్ని మొదలుపెట్టేటువంటి ఒక మంచి సందర్భంలో మంచి వాతావరణంలో, అంటే ఈరోజు ప్రతి ఒక్కరికి ప్రైవసీ ఉంటుంది వాసు, ఇక్కడ మనం ప్రైవసీని గుర్తుపెట్టుకోవాలి. ఇందాక మీరు దువ్వాడ శ్రీనివాస్ గారి అంశమైనా, ఇప్పుడు నాగ చైతన్య గారి అంశమైనా, లేదా ఎవరి అంశమైనా కూడా ఒకరి ప్రైవసీని మనం దెబ్బతీయకుండా మాట్లాడాలి. ఈరోజు ఇందాక శివపార్వతి గారు ఒక రకంగా చెప్పాలంటే చాలా ఆనెస్ట్గా మాట్లాడారు ఆమె, అంటే ఒక మహిళ అయి ఉండి కూడా ఆమె ఏంటంటే వాళ్ళు అడల్టరీ అని చెప్పి వాళ్ళు బహిరంగంగా చెప్పుకుంటున్నారు. లీగల్గా ఈరోజు అడల్టరీ అనేటువంటిది ఈజ్ నాట్ ఏ క్రైమ్, మనకు క్లియర్గా సుప్రీంకోర్టు గైడ్ లైన్స్ ఉన్నాయి. ఆ రోజు ఇప్పుడున్నటువంటి చంద్రచూడ్ సీజే గారు క్లియర్గా ఆ రోజు ఇచ్చినటువంటి 5 మంది జడ్జిల్లో ఆయన కూడా ఒకరు. అంటే ఏదైతే 497 అనేటువంటి ఒక సెక్షన్ ఉందో ఆ సెక్షను మహిళలకు ఉండాల్సినటువంటి ఒక కోరికను కానీ ఒక ప్రైవసీని కానీ అది రిస్ట్రిక్ట్ చేస్తుంది. సో దాన్ని మనం స్టక్ డౌన్ చేద్దామని చెప్పి జరిగింది. ఈరోజు అడల్టరీ అనేటువంటి అంశం కూడా నైతికంగా అది తప్పు కావచ్చు, కానీ దాదాపు ప్రపంచంలోని దాదాపు ఒక 60 దేశాలలో అది కొంత చట్టబద్ధత, లేదా కొన్ని దేశాలలో అది ఇల్లీగల్, కొన్ని దేశాలలో ఇల్లీగల్గా మనం చూస్తున్నాం ఈ అడల్టరీ వ్యవహారాన్ని. కానీ మన దేశంలో 2018 వరకు అది నేరమే, కానీ 2018 తర్వాత నుంచి అడల్టరీ అనేది ఈజ్ నాట్ కన్సిడర్ క్రైమ్గా మనం ట్రీట్ చేయాల్సి ఉంటుంది యాజ్ పర్ లా ప్రకారం. సో అలాంటి సందర్భంలో ఇక్కడ ప్రైవసీ గురించి మాట్లాడితే ఈరోజు నాగ చైతన్య చేసుకున్నటువంటి మ్యారేజ్ కూడా అది కంప్లీట్ దేర్ ఫ్యామిలీ అఫేర్ అండ్ దేర్ ప్రైవేట్ ప్రైవసీగా చూడాలి తప్ప వాళ్ళు రేపు ఎట్లా ఉండబోతున్నారు, వాళ్ళ పెళ్ళి మళ్ళీ పెటాకులు కాబోతుంది, వాళ్ళ నక్షత్రాలు బాగాలేవు, వాళ్ళ బాగాలేవు అంటే ఆల్రెడీ వాళ్ళ జీవితంలో కొంత దెబ్బతిన్నటువంటి కుటుంబాలు, కొంత వ్యక్తిగతంగా నష్టపోయినటువంటి వాళ్ళు మళ్ళీ తిరిగి ప్రయాణం స్టార్ట్ చేసినప్పుడు ఎవరైనా కూడా కొంత లోటుపాట్లను సరిదిద్దుకొని కొంత సక్రమంగా మన జీవన గమనం, జీవన ప్రయాణం జరగాలని అనుకుంటారు. సో అలాంటి వాళ్ళపైన కూడా రాళ్ళు వేస్తూ, అంటే ఈయనకేమన్నా అటెన్షన్ లేదా, ఈయనకు మీడియాలో ఆల్రెడీ అటెన్షన్ ఉంది, ఆయనకు బాగా రికగ్నైజేషన్ ఉంది, గుర్తింపు తగ్గిందనే కదా ఈ వ్యవహారం మళ్ళీ టు డ్రా ద అటెన్షన్ ఆఫ్ ది మాసెస్ అన్నట్టు. అంటే అదే అదే అంటున్నా, అది చాలా తప్పు. ఇలాంటి వాళ్ళని ఖచ్చితంగా మీరు ఇదే ఒక మాట ఏమన్నారంటే మీరు ఇలాంటి వాళ్ళని కంట్రోల్ చేయొచ్చా, ఇలాంటి వాళ్ళని రిస్ట్రిక్ట్ చేయొచ్చా అని అడిగారు. ఎస్ ఖచ్చితంగా మనకు చట్టాలు ఉన్నాయి, చట్టాల ప్రకారం మనం లీగల్గా వెళ్ళి ఇలాంటి వాళ్ళని రిస్ట్రిక్ట్ చేయొచ్చు, లేదా ఇలాంటి వాళ్ళపైన చట్టపరమైన న్యాయపరమైన చర్యలు తీసుకోవచ్చు. కానీ ఈరోజు నాగ చైతన్య వాళ్ళ కుటుంబం వచ్చి ఈయన మీద కేసేస్తారా అనే దానికంటే వాళ్ళకు ఇట్లాంటి వాళ్ళకు అటెన్షన్ ఇవ్వడం, ఇలాంటి వాళ్ళకు టైం కేటాయించేంత వెసులుబాటు వాళ్ళ జీవన ప్రయాణంలో ఉండదు. వాళ్ళకు ఉండేటువంటి ఎంగేజ్మెంట్, వాళ్ళకు ఉండేటువంటి ఎండివిడర్స్తోనే వాళ్ళ ప్రయాణం సాగుతుంటారు తప్ప ఈరోజు మనం ఏం మాట్లాడినాము, వాళ్ళు ఏం మాట్లాడినారని చర్చించుకునేంత సమయం కూడా ఉండదు. కాబట్టి ఇక్కడ చూడాల్సింది ఏంటంటే ఒక ప్రైవేటు ఇద్దరు వ్యక్తులకు సంబంధించిన అంశాలపైన రేపు భవిష్యత్తులో ఇది జరుగుతుంది, జరగబోతుంది అని ఊహించి చెప్పడం, అజంప్షన్తో చెప్పడం, ఒక హైపోథెటికల్గా చెప్పడం ఖచ్చితంగా వాళ్ళ ప్రైవసీని దెబ్బతీయడం. ఈరోజు మనమే ఉన్నాం, ఇప్పుడు స్టూడియోలో నుంచి బయటకు ఇంటి చేరే లోపల ఏ యాక్సిడెంట్ జరుగుతుందో, ఏ ప్రమాదం జరుగుతుందో కూడా మనం నోబడీ కెన్ ప్రిడిక్ట్. ఇలాంటి సందర్భాలలో ఒకరి జీవితం ఇలా ఉండబోతుంది, ఇలా ఉండబోతుంది అని డిసైడ్ చేసేటువంటి హక్కు, డిటర్మైన్ చేసేటువంటి హక్కు ఇలాంటి వాళ్ళకు లేదు అనేది నా భావన. రైట్. పూడి తిరుపతిరావు గారు జాయిన్ అయ్యారు బీజేపీ నాయకులు. పూడి తిరుపతిరావు గారు చాలా అంశాలు చర్చకు వచ్చినాయి, కొంచెం
మీరు ఆలస్యంగా జాయిన్ అయినట్టున్నారు. అయితే ఏంటంటే మీ జిల్లా నుంచే ముందర మొదలైంది ప్రయాణం, శ్రీకాకుళం నుంచి మొదలైంది. దువ్వాడ శ్రీనివాస్ గారు, దివ్యల మాదిరి గారు